పంట చేతికొస్తున్న తరుణంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా వరి సాగు చేసిన రైతులు ఎక్కువగా నష్టపోతున్నారని వడగాండ్లతో పొలంలో కంకి నుండి ధాన్యం గింజలు రాలిపోవడం ధాన్యం ఆరబోసిన సమయంలో వర్షాలతో తడవడం రైతులకు నష్టం వాటిల్లుతుందని అకాల వర్షాలు వడగాండ్ల నుంచి పంట రక్షణకు మార్చిలోపు వ్యవసాయ సీజన్ పూర్తి చేసుకునే దిశగా రైతులకు సాగుపై అవగాహన కల్పిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ పనిచేస్తుందని ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య అన్నారు. సత్తుపల్లిలోని మాధురి ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పచ్చి రొట్ట విత్తనాలను జిల్లా కలెక్టర్ గౌతమ్, సత్తుపల్లి శాసనసభ్యులు సంద్ర వెంకట వీరయ్య రైతులకు పంపించేశారు. అప్పుడు కేవలం 100,000 రూపాయలకి వచ్చేసింది. ఇవాళ 300 గజాలు 400 గజాలు కూడా ప్రభుత్వ స్థలం కల్పించారు. మన ఈ అవకాశం కోల్పోతే ఇవాళైనా రేపైనా మనకు ఇబ్బంది. మీ అందరి విజ్ఞప్తిని మన కౌన్సిలర్స్ కానీ చైర్మన్ గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ పత్రికావేత్త గారి మిత్రులు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఇబ్బంది ఉందండి. 30 కోట్ల రూపాయల సబ్సిడీ డిమాండ్ ఉంది. 10 కోట్లు ప్రభుత్వం తగ్గిస్తూ జీవో తెప్పించండి. దయచేసి మీరు ఇది చిన్న విషయం అనుకుంటున్నారు. 10 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడకుండా మీరు తగ్గించు. మళ్ళీ మీరు పాత రేట్ ఇవ్వమని చెప్పి నిరుపేదలని చెప్పి అవకాశం తీసుకొచ్చు. ఇప్పుడు 400 గజాలు ఉన్న వాళ్ళు పేద కింద కాదు ప్రభుత్వ భూమి తీసుకున్నారు. 100 గజాల రూపాయలు వస్తే మనం ఆల్రెడీ 50 జీవో కింద మనం ఇచ్చినాం. లేదు మీరు దీన్ని వేరే రకంగా మీరు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో తప్పుడు పద్ధతులు కొంతమంది చెప్తే వాళ్ళు ఉపయోగపడవద్దు. దయచేసి ఎవరైతే ఈ తగ్గించి మనం అవకాశం ఇచ్చినాం. ఇంకా గ్రామాల్లో కూడా కొంత ఇబ్బంది ఉందంటే కలెక్టర్ వాళ్ళ విషయం మీద కూడా మేము ఆలోచిస్తున్నాం. నేను ఈ సవాళ్ళ ద్వారా విజ్ఞప్తి చేసేది ఎప్పుడో ఈ విశేషం న్యాయాధీశ కనుక పెద్దకుని మీరు అవకాశం చేసుకుంటే నామినల్ రేటు మీకు అయ్యేది. ఈరోజు సత్తుపల్లిలో సత్తుపల్లి టౌన్లో ఒక 200 గజాలు 300 గజాలు స్థలం కొనాలంటే ఎంత అవుతుంది? ఉమామేశ్వరం 200 గజాలకు భూమి కొనాలంటే మినిమం 20 లక్షలు చేయకుండా కుదరదు. 20-25 లక్షలు చేయకుండా కుదరదు. కానీ మనకు అంత రేటు ప్రివేలింగ్ మార్కెట్ వాల్యూ పెడితే ప్రజెంట్ ఎక్కువ బాగా ఉంటుందని చెప్పేసి మొన్ననే గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసి ఎమ్మెల్యే గారు కూడా 250 మందికి 10 లక్షలు 15 లక్షలు అట్లా డిమాండ్ వచ్చింది. అవి అన్ని ఎమ్మెల్యే గారు రిపీటెడ్ గా పర్సీవ్ చేయడం, మనం గవర్నమెంట్ రిప్రజెంట్ చేయడం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా వరకు సబ్రేషన్ రేట్ అంతా కడితే చాలు అని చెప్పేసి అది తగ్గించింది. ఇప్పుడు గజంకి 3000-4000కి మనకి రెగ్యులేషన్ అవుతాం. దీనివల్ల గవర్నమెంట్ డిమాండ్ కూడా 10 కోట్లు తగ్గించింది. సో ఇప్పుడు మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. జస్ట్ 3 లాక్స్-4 లాక్స్ అంతే డిమాండ్ ఉంటుంది. మొత్తం 200 గజాలు 150-200 గజాలు ఉంటే వీళ్ళందరికీ ఈ జియో ఫుట్నెట్ కూడా ఏం కావాలి జరుగుతుందంటే ఇప్పటిదాకా వాళ్ళు గవర్నమెంట్ దాన్ని ఏదో తెలుసో తెలుగు కొనుక్కొని ఉంటారు లేకపోతే ఆక్రమించి కట్టి ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ల్యాండ్ అనేది రెగ్యులైజ్ అయింది. అంటే ఏంటి, గవర్నమెంట్ ల్యాండ్ అనేది వాళ్ళు కట్టాలనే మార్గం. సో ఇప్పుడు నోడాలి గవర్నమెంట్ ల్యాండ్ అది ప్రభుత్వంకి సంబంధం ఉంది. మొత్తం కూడా పట్టాదారికి సొంత భూమి అలా అయిపోతుంది. తర్వాత లావాదేవీలు అమ్మడం కొనుగోలు చేయడం అన్ని కూడా చేసుకోవచ్చు. లోన్ కూడా బ్యాంక్స్